మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Oh,
గణేష్ మహారాజ్ కి. ఈరోజు స్థానిక విఘ్నేశ్వర దేవాలయం 19వ వార్షికోత్సవము, అంటే మళ్ళీ రెండోసారి పునః ప్రతిష్టం చేసి 19వ సంవత్సరం ఇది. 19 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా ప్రతి కార్యక్రమాలు దేవాలయంలో పట్టణ ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ సహకారంతో కూడా, కమిటీ వాడి సహకారంతో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. రేపు కాబోయే వినాయక చవితి కూడా 49వ సంవత్సరము. ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలందరూ కూడా, అంటే గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి విషయానికి సహకారం చేస్తూ ఈ కార్యక్రమాలన్నిటి కూడా దిగ్విజయం చేయడం కోసం అని చెప్పాలని చేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే సాయంత్రం ఈరోజు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో అయిపోయింది ఉదయం కార్యక్రమం. సాయంత్రం ఊరేగింపు, నగర ఊరేగింపు ఉంటుంది స్వామివార్లది. భక్తులందరూ కూడా ఇవి ఇటు కార్యక్రమానికి పాల్గొనాల్సిందిగా మనవి. అలాగే రేపు వచ్చే వినాయక చవితి కూడా భక్తులందరూ, ఎక్కువ టైం లేదు, 2 నెలల టైం ఉంది, భక్తులందరూ కూడా 49వ గణేష్ నవరాత్రులకి అందరు సిద్ధంగా ఉండాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. గణేష్ మహారాజ్కి ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో గణేష్ మార్కెట్ వినాయకుడి ఆలయంలో 19వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఇక్కడ ఈ వినాయక టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కాణిపాకం తర్వాత ఇక్కడే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ బ్రహ్మోత్సవాలు జరగడం మనం చూడలేదు, మిర్యాలగూడలో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ రేపు వచ్చే వినాయక చవితికి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొని వినాయకుడి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మిర్యాలగూడ పట్టణంలో గణేష్ మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో జ్యేష్ఠ బహుళ త్రయోదశి పురస్కరించుకొని స్వామివారి 19వ వార్షికోత్సవం నిర్వహించబడుతుంది. ఉదయం స్వామివారికి రుద్రసూక్తంగా సహితంగా పంచామృతాభిషేకములు, తర్వాత త్రిశితనామార్చన జరిగినది. తర్వాత భక్తులందరి చేత దూర్వాంకురాచన గరిక పూజ నిర్వహించబడింది. అదేవిధంగా గణపతి హోమం నిర్వహించబడింది. స్వామివారి 19వ వార్షికోత్సవం సందర్భంగా సాయంత్రం 5 గంటలకి మిర్యాలగూడ పట్టణ పురవీధుల్లో స్వామివారి నగరోత్సవం నిర్వహించబడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి నగరోత్సవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా రేపు రాబోయే భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. 49వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఇవి. స్వామివారికి కాణిపాక దేవస్థానంలో జరిగే విధి విధానంగానే ఆగమశాస్త్రాన్ని అనుసరించి స్వామివారికి 9 రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. స్వామివారు రోజుకొక వాహనం మీద మాడవీధుల్లో ఊరేగుతూ ఉంటాడు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా స్వామివారికి సిద్ధి బుద్ధి సమేతంగా పరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమాల్లో రేపు జరగబోయే వినాయక చవితి బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది తరించగలరని ప్రార్థన.